కొండలపై అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారంతో భూగర్భ గనుల శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం అంకొండ లింగాల వలస కొండ తవ్వకాల్లో విలువైన ముడి ఇనుము లోహం బయటపడిన నేపథ్యంలో కొందరు అక్రమార్కులు దీనిపై కన్నేసి రహస్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. అందిన సమాచారం మేరకు మైన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ముందుగా సమాచారం అందుకున్న సచివాలయం సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి జేసీబీని స్వాధీనపరుచుకున్నారు. మైన్స్ అధికారులు వచ్చేసరికి జేసీబీతో ఆపరేటర్ పరారయ్యాడు. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. వారితో పాటు స్థానిక గిరిజనుల నుంచి స్టేట్మెంట్ నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తుకు అధికారులు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ భాగోత్వం స్థానిక అధికారులకు తెలిసే మైన్స్ తరలింపు జరిగి ఉంటుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పగటిపూట బరి తెగించి అక్రమ త్రవ్వకాలు తరలింపుకు వేరెవరూ సాహసించరు. అధికారులు రాజకీయ పలుకుబడి ఉన్నవారే దురాగతానికి ఒడిగట్టారని వాటి గురించి తెలిసిన వారు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. రాజకీయ పలుకుబడితో బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. అన్న రోజుకి 350 లెక్కనిస్తారన్న 5 లక్షలు అన్న.